ఇదిగో ఇక్కడ కనిపిస్తుందే కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి. పేరు గొప్ప ఊరు దిబ్బ అనే నానుడి ఈ ఆసుపత్రికి అతికినట్టుగా సరిపోతుంది. ఎందుకంటే ఉత్తర తెలంగాణలోని 12 జిల్లాల ప్రజలకు ఆరోగ్య ప్రధాయిని ఈ ఆసుపత్రి. 12 జిల్లాల వాసులకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని చికిత్స కోసం ఇక్కడికి వస్తుంటారు. కానీ వాస్తవానికి ఇక్కడ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. రోజు రోజుకు భవనం శిథిలావస్థకు చేరింది. పెచ్చులూడుతూ భయపెడుతోంది. దీంతో వైద్యం కోసం వచ్చిన రోగులను భయాందోళనకు గురవుతున్నారు. దీనావస్థకు చేరుకున్న కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి తీరుపై ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో గొప్పలు చెబుతూనే ఉంది. ఇందుకోసం అత్యధిక నిధులను కేటాయించి ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేటుకు ధీటుగా తీర్చిదిద్దుతున్నామని ప్రకటించింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు పాలకులు చెప్తున్న మాటలు మాటలకే పరిమితమయ్యాయి, కానీ కార్యరూపం దాల్చిన పాపాన పోలేదు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రి. ప్రస్తుత శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆసుపత్రిలోనే ఇంకా వైద్య సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆసుపత్రిపై భాగం పెచ్చులు పలుమార్లు ఊడి కింద పడ్డాయి. గత సంవత్సరం పిల్లల వార్డులో పెచ్చులూడి పడడంతో పలువురు గాయాల పాలయ్యారు. స్లాబ్లో నుంచి వాన నీరు కారుతుండటంతో పరిస్థితి మరింత భయంకరంగా మారినా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో రోగులు భయంతో బెంబేలెత్తిపోతున్నారు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆసుపత్రిపై భాగం గోడలు నాని ప్రస్తుతం ప్రమాద గంటికలను మోగిస్తోంది. తాజాగా అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రికి వైద్యం చేయి దామని తీసుకొచ్చిన తన తనయుడి పక్కనే భవనంపై కప్పు పెచ్చులుడి మీద పడ్డాయి. మేమంటే పర్లేదు, లేచి ఉరకగలుగుతాం. ముసవాళ్ళు ఉంటారు కదా, ఉరకలేరు కదా, ఎట్లుంటుంది? పడతాయి, సడన్గా కూరుతాయి. ఎట్లా ఏం చేయలేము అంటే, ఇప్పుడు ఆరోగ్యం గురించి ఆయనకి అర్థం. మేము మళ్ళీ పెద్దగా అయితే ఎట్లా ఏం చెప్పలేము. పేషెంట్లు అని చెప్పలేము, నార్మల్ ఉన్న వాళ్ళు కూడా కూర్చుంటారు, వాళ్ళ మీద కూర్చుంటే ఎట్లా. అట్లా అనే కొంచెం మంచిగా చేపిస్తే బాగుంటుంది కదా, దాన్ని చేపిస్తారు, దాన్ని బట్టి దీన్ని కూడా చేపిస్తే బాగుంటుంది అట్లా అంటున్నాము. నేనైనా సరే, ఇంకా వేరే పేషెంట్లైనా సరే, ఏం చేయలేము సమయానికి పడితే. అట్లానే కొంచెం ఆలోచించి పేషెంట్లని మన మానవత్వాన్ని కొంచెం చూపిస్తే బాగుంటుంది. వాటర్ మొత్తం ఇట్లా కూల్ ఇట్లా చల్ల జల్లొస్తున్నాయి. ఇటు ఇటు కిటికీలు లేవు, ఏమీ లేవు. కొంచెం పరిసరాలు కొంచెం మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది. మామూలుగా ఉన్న పేషెంట్ కూడా పేషెంట్లు అయ్యేటట్టు ఉంది. కరీంనగర్ జిల్లా కేంద్రానికి నడిబొడ్డున వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఇలాకాలో ఉన్న ఆసుపత్రిని పట్టించుకోకపోవడం దారుణమంటున్నారు స్థానికులు. ఆసుపత్రికి ఆధునిక హంగులమాట పక్కన పెడితే అది కూలి ప్రాణాలు బలి తీసుకోకముందే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే చికిత్స కోసం ఆసుపత్రికి వస్తే ప్రాణాలే పోయేలాగున్నాయంటున్నారు పేషెంట్లు. ఆసుపత్రిపై కప్పును చూస్తే భయమేస్తుందని వారు చెప్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చామని వాపోతున్నారు. ఇక్కడ తమ ప్రాణాలతో చెలగాట సరైంది కాదంటున్నారు. కూల్తాదని ఓ ఇటు జరిపిరు మంచానికి, కొద్దిగా రాత్రి కొద్దిగా ఆడ జరిపిరు, కొడితే వీడు జరిపిరు, ద్వారా కొడితే కొడతా నాని కూల్తాదని అన్నారు. ఊడుతున్నాయి ఊడుతున్నాయి. తమ కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆసుపత్రికి తీసుకొస్తే ఇక్కడ పరిస్థితి కూడా పేషెంట్లుగా మారేలా ఉందని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు పెచ్చులు రాలుతాయో తెలియక అటు పేషెంట్ ను చూసుకోవాలో ఇటు తమ భద్రతను చూసుకోవాలో అర్థం కావడం లేదంటున్నారు. ఇక్కడ కూలింది ఆల్రెడీ, అతను జరగకపోతే ఆల్రెడీ తల మీద పడేది. ఇక్కడ మేడం వచ్చి ఏం చేసింది, ఇవన్నీ పైకి చూసి బెడ్లన్నీ సెడి చేసింది. సెడి చేసి ఏమన్నది కదా మేడం, అక్కడ మా బిడ్డ దగ్గర కూడా ఉబ్బింది కదా, మరి అది పడతట్టున్నది అని అంటే, బాబు వాడు తల పెట్టకండి, కాళ్ళు అటు పెట్టండి, కాలమైన పడితే ఏం కాదు, తలమైన పడితే ప్రమాదం కదా, కాలమైన పడితే ఎట్లా ఒక రకంగా సెడి చేయొచ్చు కానీ తలమైన పడద్దు అని అని సమాధానం చెప్పి వెళ్ళిపోవడం జరిగింది సార్. అంతే సంగతి ఇక్కడ పరిస్థితులు. ఆల్రెడీ అక్కడ వరండాలో నిలబడితే కూడా ఒక అతను తలమైన నా పక్కకే ఉన్నాడు, సడన్గా జరిగిండు. జరగకపోతే అతను తలమైన పడితే ఇంత పిల్లొచ్చి ఆ తలమైన పడితే తల వలగి కూడా ఏమైనా మాకెవరు ఇక్కడ ఏంటిది సమస్య. మా ఫాదర్ కొరకు తీసుకొచ్చాను, ఫాదర్ని తీసుకొచ్చాను, ఫాదర్ని ట్రీట్మెంట్ చెప్పిస్తున్నా. అయితే కాస్త నిలబడ్డామని నిలబడ్డా, పక్కకు పిల్లలు పడ్డాయి, పక్కకు ఒక్కటిసారి జరిగిపోయినా, అవి నాని ఉన్నాయి, తపక ఒక్కటి పడతానాయి. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే ఆసుపత్రిపై కప్పు గోడలు కూలే ప్రమాదముంది. కార్పొరేటుకు ధీటుగా తీర్చిదిద్దుతామని మాటలు చెప్పడం కాకుండా ఆసుపత్రిలోని రోగులకు ఎలాంటి అపాయం కలగకుండా చర్యలు తీసుకుంటే చాలనిపిస్తోంది.